నచించుకోవు వారికి సుభాగ్యము. దినంబు చూప గోరి ఆశతోడ నిత్యము. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త నిమ టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియచేస్తున్నాను. ప్రతిదినము కూడా ఒక్కొక్క ధ్యానాంశాన్ని తీసుకుని ఆత్మ సంబంధము గాను భౌతిక సంబంధము గాను మిమ్మల్ని బలపరిచే అనేకమైన ప్రసంగాలు చేయటం జరుగుతుంది. సువార్తను ప్రకటించవలసిన భారము దేవుడు మాకు అప్పగించాడు గనక ఆ పనిని మేము కొనసాగిస్తూ ఉన్నాము. కొంతమంది అయితే బ్రతకడం కొరకు సువార్తను చేస్తారు, మేమైతే సువార్తను ప్రకటించడం కొరకు జీవిస్తూ ఉన్నాం. మేము సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని మాట్లాడుతున్నాడు పౌలు. ఎందుకంటే నేడు అనే దినం ఉండగానే దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత సద్వినియోగం చేసుకునే అవకాశం మనకు రాదు. ఎందుకంటే అందరినూ అంతటను మారుమనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన రెండవ రాకడ కూడా ఆలస్యం అవటానికి కారణం ఏమిటి అంటే అందరూ రక్షించబడాలి అనేది ఆయన ప్రధానమైన ఆలోచన అయి ఉన్నది. ఈ రక్షణ సువార్త ద్వారా అనేక మంది వెలిగింపబడాలి, రక్షించబడాలి, నశించిపోకూడదు అనేదే మా ప్రథమ ఉద్దేశం ఈ సువార్తను ప్రకటించడానికి కారణం. కనుక ప్రతిదినము కూడా ప్రసారమవుతున్న ఈ ప్రసారాలు చూడండి. సత్య సువార్త జార్జి రాజు వారా అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన సత్యమైన సంగతులు తెలుసుకోండి. మా ఛానల్ను షేర్ చేయండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాల్లోకి వెళ్దాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియచేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే ధ్యానాంశం మీద తండ్రి మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏమిటి అంటే మత్తయి సువార్త 5:37 నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి ఏదైనా వచ్చిందా అది దుష్టిని వల్లనే కలుగుతుందని చెప్తున్నాడండి ఇక్కడ. గనక వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునదని మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు. నీ మాట ఎప్పుడైనా సరే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరైనా సరే నిన్ను ఏదైనా అడిగినప్పుడు నువ్వు చేయగలిగితే చెయ్యి, చేయగలిగితే చేస్తానని చెప్పు, చేయలేకపోతే నేను చేయలేనని చెప్పు. చేస్తాను అని చేయకుండా ఉన్నట్లయితే నీవు మాట తప్పినవాడు అవుతావు. మనం మాట తప్పేవాడుగా ఉండకూడదు. ఒకవేళ దేవునికి మనం ఏదైనా ఒక మురికిబడి చేసుకున్నా, నేను దేవునికి అది చేస్తాను, నేను సంఘంలో అది చేస్తాను, ఇది చేస్తాను అని నీవు ఎప్పుడైనా అనుకున్నా ఎడలా, మనం వాటిని వెంటనే నిర్వర్తించవలసిన వారమై ఉన్నాం మనం. లేదంటే దేవుని యొక్క ఉగ్రతకు మనం గురైపోతుంటాం మనం. అంటే నువ్వు చేస్తానని చేయకపోతే, మాటిచ్చి నెరవేర్చకపోతే నువ్వు దుష్టిని సంబంధివే కానీ దేవుని సంబంధివి కావు. మనం దేవుని సంబంధులం,
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి వారు మనమందరము కూడా, పరిశుద్ధులుగా పిలవబడుతున్నటువంటి వారు మనం. పరిశుద్ధుల నోటి నుండి పవిత్రమైనవే రావాలి తప్ప అబద్ధము, కళ్ళలాడు, నాలుక, మోసపు చేయి ఇటువంటివి మనకు రాకూడదు. మనకి ఇవి దుష్టిని సంబంధించి, ఇవన్నీ ఎవరిలో ఉంటాయో వాడు దుష్టుడు. మనం దేవుని సంబంధనం, దేవుని పిల్లలం మనం, పరలోకరాజ్య వాసులం మనం. ఈ విషయాన్ని మనం అందరము కూడా తెలుసుకోవాలి. హన్నా పిల్లలు లేనప్పుడు దేవునికి మొక్కుబడి చేసుకుంది, తండ్రి నీవు నాకు గనక ఒక మగబిడ్డని ఇచ్చినట్లయితే ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత నీ సన్నిధిలో అప్పగించేసుకుంటాను తండ్రి అని మొక్కుబడి చేసుకుంది. అదేవిధంగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక చక్కటి మగబిడ్డని ఇచ్చాడు. ప్రతి సంవత్సరము కూడా షీలోహలో ఉన్న దేవాలయానికి వెళ్ళి బలి అర్పించేవారండి వాళ్ళు. తన భర్త ఆమెను రమ్మన్నప్పుడు, ఈ సంవత్సరం నేను రాను, నేను మళ్ళా నా దేవుని మందిరంలో నేను ఎప్పుడు అడుగు పెడతాను అంటే, నా బిడ్డ పాలు విడిచిన తర్వాత నేను ఏ దేవునికైతే నా బిడ్డను ప్రతిష్ఠిస్తానని మొక్కుబడి చేసుకున్నానో మళ్ళా తిరిగి నేను ఆ బిడ్డతోటే దేవుని యొక్క మందిరానికి వెళ్తాను కానీ నేను మామూలుగా రానని చెప్పిందండి. ఆ ప్రకారంగానే పాలు విడిచిన తర్వాత 3 కోడెలను, 2 పిండిను తీసుకుని వచ్చి అక్కడ ఉన్న ఏలీకి తన బిడ్డను అప్పగించేసింది. ఏలిన వాడా, ఒకనొక సమయంలో ఏడ్చుచు ప్రార్థన చేసిన ఆ దానిని నేనే, నువ్వు క్షేమంగా వెళ్ళమని చెప్పినావు కదా అది నేనే. ఇదిగో దేవుడు నాకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు, ఆ బిడ్డను దేవునికి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాను అని ఆ బిడ్డను ఏలీకి అప్పగించేసి, దేవుని మందిరంలో దేవుని సేవకులకు అప్పగించేసి ఆమె వెళ్ళిపోయిందండి. ఆవిడ ప్రతి ఏటా కూడా తన బిడ్డను కలుసుకునేదండి ఆమె. ఆ బిడ్డ సమూయేలు పెరిగి పెద్దవాడై గొప్ప న్యాయాధిపతిగా పిలువబడ్డాడు, లోపం లేనివాడిగా పిలువబడ్డాడు. మాట తప్పలేదండి ఆమె, అయ్యో నాకు పిల్లలు లేరు, అవి ఇచ్చేస్తే ఎలాగా అని అనుకోలేదండి. ఒక బిడ్డను ఇచ్చినందుకు మళ్ళా తిరిగి దేవుడు 3 బిడ్డలను ఇచ్చాడు, మళ్ళీ ఆడబిడ్డలను కూడా దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. మనం ఎప్పుడైనా సరే దేవునికి ఏదైనా చెయ్యాలి, దేవుని సేవకు నేను సహకారిగా ఉండాలి అని అనుకున్నప్పుడు నువ్వు చేసేయి. చాలామంది ఏం చేస్తుంటారంటే, కష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, వేరే ఏది మార్గము కనబడినప్పుడు అప్పుడు దేవునికి మొక్కుబడి చేసుకుంటారు. ఎందుకంటే కఠినమైనవి ఎప్పుడైతే జరగవో, మనకి ఎటువంటి మార్గము లేదో, అన్ని మార్గాలు మూసుకుపోయినవో, అప్పుడు మాత్రమే మొక్కుబడి చేసుకుంటారు. దేవుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే ఎటువంటి మొక్కుబడి చేసుకోరని మనుషులు. మనం ఉన్నప్పుడే కాదు, లేనప్పుడే కాదు, ఉన్నప్పుడు కూడా తండ్రి నువ్వు నాకు ఇది ఇచ్చావు కనుక నేను ఇది చేస్తాను తండ్రి, నీ సేవకు నేను ఈ విధంగా సహకరిస్తాను ప్రభువా అని దేవునికి చెయ్యాలి. ఎవరైనా సరే కష్టంలో మాత్రమే మొక్కుబడి చేసుకుంటారు. ఆ కష్టం తీరిన తర్వాత వాళ్ళ దాన్ని చెల్లించవచ్చు, చెల్లించకపోవచ్చు, కానీ దేవునికి కానీ లేదంటే నీ స్నేహితుడు కానీ ఎవరికైనా సరే నువ్వు ఒక మాట ఇచ్చావు అంటే అది ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరాలి నువ్వు. లేదంటే ఏం జరుగుతుంది అంటే, కీర్తన సామెతల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూసినట్లయితే, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు. అది దేవునికైతే దేవునికి, మనిషికైతే మనిషికి. చిక్కుబడిపోయావు నువ్వు, అది నెరవేర్చిన తర్వాతే నువ్వు బయటపడతావు నువ్వు, లేదంటే నువ్వు బంధింపబడున్నాను. ఇంకా నీ నోటి మాట వల్ల నువ్వు పట్టుబడి ఉన్నావు, అతను పట్టుబడిపోయావు నువ్వు. అతని నుంచి నువ్వు విడిపించుకోవాలి అంటే ఆ మాట నెరవేర్చుకోవాలి నువ్వు. ఒక వ్యక్తి ఎవరికైనా సరే ఒక జామీన్గా ఉన్నట్లయితే, మధ్యవర్తిగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి కనుక లేనప్పుడు మధ్యవర్తిగా జామీన్గా ఎవరైతే ఉన్నాడో అతను చేయవలసి వస్తుందండి.
ఒక అప్పు తీసుకున్నప్పుడు జామీన్ ఉన్నట్లయితే అతను తీర్చకపోతే అతను తీర్చాలి, ఎందుకంటే అతను ఒప్పుకున్నాడు, పట్టుబడి ఉన్నాడు, చిక్కుబడి ఉన్నాడు, అప్పు తీరే వరకు అతను స్వతంత్రుడు కాడు. అలాగనే దేవునికైనా సరే ఎవరికైనా సరే మనం ఏదైనా చెయ్యాలని చెప్పు అనుకున్నప్పుడు, ఒక మనిషికి మనం మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉండాలి మనం. నేను అలాగ అనలేదు, అలా కాదు, నేను ఇచ్చేస్తాను, నేను ఎప్పుడు ఇచ్చేస్తాను, నేను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నీకు నేను మొత్తం ఇచ్చేస్తాను నన్ను మాట్లాడుతూ ఉంటాడండి, ఎవడో ఇచ్చేసానని మాట్లాడుతూ ఉంటాడు. అలాగనే చాలామంది చేస్తానంటారు, చేయరండి, మాట మీద నిలబడరండి. దుష్టిని సంబంధులు వీళ్ళందరూ కూడా, ఇటువంటి మాటలు మాట్లాడే వారందరూ కూడా దుష్టిని సంబంధులు. మాట ఇచ్చి నిలబెట్టుకోలేదంటే అతను దుష్టిని సంబంధి కానీ దేవుని సంబంధి కాదు. మనం అటువంటి వారిగా ఉండకూడదండి. అపొస్తల కార్యము 4వ అధ్యాయంలో ఆఖరి వచనాలు చూసినట్లయితే ఆదిమ సంఘములో యోహాన్ అనే అతను మిగులు భూస్వామి గలవాడైన తన ఆస్తి పోస్తులు అన్ని కూడా అమ్మేసి అపొస్తల పాదాలు ఎదురు పెట్టేశాడండి. అది చూసిన అన్నయ్య సప్పేరలు అనే వాళ్ళిద్దరు మనుషులు, మనకు కూడా చాలా పొలం ఉంది కదా, ఆ పొలంలో కొంత అమ్మి మనం కూడా దేవునికి ఇద్దామని చెప్పి అనుకున్నప్పుడు వారిద్దరూ కూడా ఏకమై పొలం అమ్మేసి ఆ డబ్బును చూసినప్పుడు ఎంత దేవునికి ఇవ్వాలా అనే ఒక దురాలోచన వారిలో పుట్టిందండి. వారిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుని అవును ఇంతెందుకు ఇవ్వటం అని అమ్మిన దాంట్లో కొంత దాచుకుని పేతురు యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు మీరు ఇంతకే అమ్మారా అంటే అవును ఇంతకే అమ్మని అబద్ధం ఆడారండి వారు, మాట తప్పారండి వాళ్ళు. ఆ సొమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, పరిశుద్ధాత్మను మోసపుచ్చినట్టు సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించను అని అన్నప్పుడు వెంటనే అన్నయ్య చనిపోయాడండి, తన భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు అంత తీక్షణమైన శిక్ష మనకు రాకపోయినా కూడా మన మాట వలన దేవునికి చిక్కబడి ఉన్నామను, ఆ మాట తీర్చుకున్న తర్వాతే మనం విడిపించబడతాం, దేవుని దగ్గర నుంచి అయినా మనిషి దగ్గర నుంచి అయినా సరే. మనం ఈ విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఈ 11వ అధ్యాయంలో యెఫ్తా అని ఒక ఆయన కనపడుతున్నాడు. ఇతడు ఇశ్రాయేలీయుడే, తండ్రి ఇశ్రాయేలీయుడు, తల్లి వేశ్య కనుక ఇతను ఏ తండ్రికి అయితే పుట్టాడో ఆ తండ్రి కుమారులు చేసుకున్న వారి యొక్క కుమారులు నీవు వేశ వల్ల పుట్టావు గనక నీవు అన్యుడువు, మాతో ఉండటానికి కుదరదు అని అతను ఏం చేశారంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళగొట్టేశారండి. ఉండకూడదు మా దగ్గర, నువ్వు ఉండకూడదు, నువ్వు కళంకుడు అని వెళ్ళగొట్టేశారండి అతన్ని, యెఫ్తాని. అప్పుడు అతను వెళ్ళిపోయాడు. అతను పరాక్రమం గల బలాఢ్యుడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతనికి కొంతమంది తోడయ్యారండి అతనికి. 3వ వచనం 11వ అధ్యాయం 3వ వచనం, యెఫ్తా తన సహోదరుల ఇద్దరి నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించి చూనుండెను. గమనించండి, ఇక్కడ పారిపోయాడండి, ఉండవట్లేదు, బ్రతకడవటం లేదు, సుటిపట్టి మాటలు అయితే వెళ్ళిపోయాడండి. అప్పుడు కొంతకాలమైన తరువాత, ఈవేళ కొంతమంది అనుకుంటూ ఉంటారు బలం ఉంది కదా నాకేంటి అని అనుకుంటారు, నన్ను ఎవడో ఏమీ చేయలేడు, నాకంటే గొప్పవాడు లేడు, నేను పెద్ద ఇది అది అనుకుంటూ ఉంటారండి. అయితే వీళ్ళు ఏ వంశాన్ని చూసి గర్వించారో, ఏ గోత్రాలను చూసుకుని గర్వించారో, నీవు శంకరజాతి, నీవు అన్యుడువు, నీవు మా మధ్యన ఉండకూడదు అని ఏ వ్యక్తినైతే గెంటి వేశారో ఆ వ్యక్తి అవసరం ఇప్పుడు వీళ్ళకి వచ్చిందండి. అందుకే తృణీకరించబడిన రాయి తలకు మూలరాయి అవుతుంది. మనం ఎవరిని తృణీకరించకూడదు. ప్రతి వస్తువును దాని పరినిమిత్తము దేవుడు నిర్మించాడు.
ప్రతిదీ మనకు అవసరమే. మనకి సమాజంలో కానీ లేదంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితోటి అందరికీ అవసరం ఉంటుంది. కనుక ఏ ఒక్కరిని కూడా మనం తృణీకరించకూడదు. ఎవరినైతే మనం తృణీకరిస్తామో తృణీకరించిన రాయి తలకు మూలరాయి అయిపోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా అందరూ అలాగే తృణీకరించారు. ఈవేళ మూలరాయి అయిపోయాడండి ఆయన, మనం గమనించాలి. ఇక్కడ పారిపోయాడండి అతను. అయితే అమ్మోనీయులు మరికొంతమంది ఇస్రాయేల్ మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు ఇస్రాయేల్ వాళ్ళ ముందు నిలవలేకపోయారు. అప్పుడు ఇస్రాయేల్ పెద్దలందరూ ఒక ఆలోచనకు వచ్చారండి, మనలో పరాక్రమ గలవాడైనటువంటి బలాఢ్యుడైనటువంటి యెఫ్తాను మనం బయటికి గెంటి వేశాం, మనం తరిమి వేశాం, మనం అతను గనక ఉండి ఉన్నట్లయితే మనకు ఎంతగానో సహాయపడేవాడు. ఈవేళ ఉపయోగపడేవాడు బయటికి గెంటేస్తారు, ఉపయోగం లేని వాళ్ళందరినీ కూడా పెట్టి తిప్పుకుంటుంటారు జనాలు. ఈవేళ పెద్ద గొప్ప అనుకుంటారు సొసైటీలో, నాకు వీడితో పేరుంది వాడితో పేరుంది నాకు అని చెప్పి అనుకుంటారు. ఎవ్వరూ ఏమీ చేయలేరండి. నువ్వు కావలసిన వాళ్ళందరినీ కూడా బయటికి గెంటేసుకుంటావు. అహంకారం, ఒక గర్వం. ఇక్కడ వీళ్ళందరూ కూడా మీ పెద్ద గోత్రానికి చెందినటువంటి వాళ్ళు, నువ్వు సక్రమంగా పుట్టినవాడు కాదు, మేమే గొప్పవాళ్ళు అని రొమ్ము విరుచుకు తిరిగినటువంటి వాళ్ళు ఈవేళ పెద్దలందరూ వీళ్ళు అతను బ్రతిమాలుకుంటారు. ఇప్పుడు నీవు గనక మాతో ఉన్నట్లయితే మేము ఇలాగా ఓడిపోయి ఉండేవాళ్ళం కాదు, మేము కనుక బ్రతిమాలుతున్నారు వెళ్ళి, నువ్వు మరలా మాతో కలిసిపో, మిమ్మల్ని మేము కలిపేసుకుంటాం. ఇప్పుడు అవసరం వచ్చింది కనుక ఇప్పుడు కలుపుకుంటాడు అతను, అవసరం లేదు కనుక గంటి వేశాడు అతను. అయితే మీరు నన్ను వెళ్ళగొట్టారు కదా, మరలా ఎందుకు నా దగ్గరకు వచ్చారని చెప్పినప్పుడు, లేదు మేము తప్పు చేసాం, మా అందరి మీద ఇప్పుడు నువ్వే అధిపతివి, నువ్వే మాకు నాయకుడువు, నువ్వే మాకు ఉండాలి అని చెప్పి ఒప్పించినప్పుడు, ఆ పెద్దలు ఇస్రాయేల్ పెద్దలందరూ కూడా ఒప్పించినప్పుడు అతను వచ్చాడు, నాయకత్వం వహించాడు. ముందుగా సంధికి ప్రయత్నం చేశాడండి. ఆ సంధి మొట్టమొదటి యుద్ధానికి వెళ్ళిపోలేదు అతను, సంధికి ప్రయత్నం చేశాడు. ఏమిటి అంటే అమ్మోనీయుల రాజుకు ఒక ఇద్దరు దూతలు, కొంతమంది దూతలను పంపించాడు. ఎందుకు మీరు మా మీదకు యుద్ధానికి వస్తున్నారు, మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం, మీ బ్రతుకులు మీరు బ్రతుకుతున్నారు కదా, మీ జోలికి మేము రాలేదు కదా, ఎందుకు సమాధానంగా ఉండకుండా ఎందుకు యుద్ధం చేసి ఎందుకు అనేక మంది చనిపోవాలి. తెలివైన వాడు ఎప్పుడు కూడా ముందు మాట ద్వారా సంధి చేయడానికి ప్రయత్నం చేస్తారండి. మూర్ఖుడైతే గొడవకు దిగుతాడు. ఇతను తెలివైన వాడు, సంధికి ప్రయత్నం చేస్తున్నాడు ఫస్ట్. అయితే అతను మాట్లాడుతున్నాడండి, మీరు మా దేశాలు ఇంతకు ముందు మీరు ఆక్రమించుకున్నారు గనుక ఆ దేశాలు ఇప్పుడు మళ్ళీ మాకు కావాలి, అందుకే మేము యుద్ధానికి వస్తామని చెప్తున్నాడండి అమ్మోనీయుల రాజు. ఇంతకు జరిగినది ఏమిటి అంటే, ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినప్పుడు ఆ వారి ప్రాంతాల గుండా వెళ్ళటానికి వారు అనుమతి ఇవ్వలేదండి. ఆ ప్రాంతాల గుండా వెళ్ళిపోతే అది వెరీ షార్ట్ కట్, అది కానీ వెళ్ళనివ్వలేదండి. తత్ఫలితంగా ఇస్రాయేలీలు పాలుతీర్లు ప్రవహించే దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు వారు చుట్టూ అరణ్యంలో చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చిందండి. అలా వెళ్ళిన ప్రతి చోట కూడా మాకు కొంచెం దారి ఇవ్వండి, మేము వెళ్ళిపోతామంటే చాలామంది రాజులు ఒప్పుకోలేదు. ఒప్పుకోక పైగా వీరి మీదకి యుద్ధానికి దిగారండి వాళ్ళు. అప్పుడు వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోతుంటే వీళ్ళ మీదకు యుద్ధానికి వచ్చిన సందర్భంగా వీళ్ళ వాళ్ళతో పోరాడి ఆ దేశాలను ఆక్రమించుకున్నారు 300 సంవత్సరాల క్రితం. ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం ఆక్రమించుకున్న ఇప్పుడు మాకు కావాలని మాట్లాడుతున్నారండి, అందుకే మేము యుద్ధానికి వస్తామని చెప్తున్నాడు. అప్పుడు మళ్ళా రెండోసారి దూతలను పంపించాడండి, మా అంతటి మేము యుద్ధానికి రాలేదు, మా పితరులు వారు దారి గుండా వెళ్ళిపోతుంటే మీరే వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు కనుక మీది మేము ఆక్రమించుకున్నాం, యుద్ధం చేసి మేము సక్రమంగానే ఆక్రమించుకున్నాం తప్ప మా జోలికి వచ్చిన గురించి మేము యుద్ధం చేసాం తప్ప మీ జోలికి మేము రాలేదు గనుక
నువ్వు యుద్ధానికి రావద్దు అంటే నేను యుద్ధానికి వస్తాను అని చెప్పాడండి. సరే అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పిన తర్వాత యోప్త వీళ్ళు కూడా యుద్ధానికి రెడీ అయిపోయారండి. అయితే వాళ్ళ తమ బలం మీద ఆనుకుని ఉన్నారు. ఈ యప్త మాత్రము దేవుని బలం మీద ఆనుకుని ఉన్నాడండి అతను. అయితే చూడండి ఏం జరిగిందో చూద్దాం. చూడండి న్యాయాధిపతులు 11:29 చూస్తే యెహోవా ఆత్మ యప్త మీదకి రాగా అతడు గిలాదులోను మనిష్యలోను సంచరించుచు గిలాదు మిస్సేలో సంచరించి గిలాదు మిస్సే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగిపోయాడండి. వెళ్ళిపోతున్నాడు, జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడట ఆయన. అప్పుడు యోప్త యెహోవాకు మొక్కుకున్నాడండి. ఇక్కడ మాట ఇచ్చాడండి దేవునికి. ఎవరు మాట ఇచ్చాడు ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుంచి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాడంట. అతను మాట ఇచ్చాడు దేవుడికి. దేవునికి మాట ఇచ్చాడు ఎవని, నేను అమ్మోనీయులను కనుక నేను జయించి నేను తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారబంధం నుంచి ఎవరైతే మొట్టమొదటకుండా వస్తారో వారిని యెహోవాకు నేను ప్రతిష్ఠించేస్తాను, దహన బలికి ఇచ్చేస్తానని చెప్పి అనుకున్నాడంటే వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. ఈ విషయం తన కుటుంబీకులందరికీ తెలిసింది. ఆ ఊరు పట్టణం అంతా కూడా వ్యాపించింది. అందరూ సంతోషిస్తున్నారు, ఈలలు వేస్తున్నారు, గొంతులు వేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. తనకు ఒకే ఒక కుమార్తె ఉంది, ఒకే ఒక కుమార్తె ఉందండి తనకు, యోప్తకి. ఆమె తన తండ్రి గెలిచాడు సంతోషంతో, తంబురుతోనూ నాట్యముతోనూ తన తండ్రిని ఎదుర్కోవడానికి మొట్టమొదటిగా ఆ ద్వారం గుండా బయటకు వచ్చిందంట. తన సంతోషిస్తుంది, తన తండ్రి గెలిచినందుకు సంతోషిస్తుంది, ఆనందిస్తుంది, గొంతులు వేస్తుంది. యవనస్తురాలు అయితే యోప్త ఏం చేస్తాడు చూడండి. చూడండి తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి తను ఎదుర్కొనిను తన కుమార్తె, ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి దగ్గరకు వచ్చింది. అత నీవు నన్ను బోగా కృంగజేస్తివి. ఎవరు మాట్లాడుతున్నాడు చూడండి, నేను యుద్ధంలో గెలిచానని సంతోషం ఇప్పుడు నాకు లేకుండా పోయింది. ఇప్పుడు నాకు నీవు నన్ను బోగా కృంగజీస్తువి, నీవు నన్ను తలంజింపజేయ వారిలో ఒకతం అయిపోయావు. నీవేళ ఆ మన పితరులు తరిమేసినప్పుడు కానీ అమ్మోని రాజు యుద్ధంతో వెళ్ళినప్పుడు కానీ తలడలేదు నేను, కానీ నువ్వు నా దగ్గరికి మొదటిసారిగా రావటం వల్ల, మన ఇంటి ద్వారం నుంచి నువ్వు రావటం వల్ల నన్ను తలడింపజేసావు నువ్వు. నేను ఏహో ఒక మాట ఇచ్చాను నేను. చూడండి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నేను మాట ఇచ్చేస్తాను నేను దేవుడికి, నేను ఇంక వెనుక తీయలేను నేను అని చెప్పేసాను తన కుమార్తె. చూసారా తన కుమార్తెని దేవుని కొరకు అంటే ఇప్పుడు లేవు బలు అవిని, అప్పుడు అతను అలా మొక్కుకుని దేవుడు కూడా ఇమ్మనలేదని అతను మొక్కుబడి చేసుకున్నాడు అంతే అలాగ. అప్పట్లో మళ్ళీ కొంతమంది దేవుడు కూతురు బలి చేశాడు ఈయనేమి దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దాన్ని వంకరగా చుట్టమే, ఏది నిజమో ఏది అబద్ధమో ఏ సందర్భంలో మాట్లాడాడు దేవుడు, మాట్లాడాడు అతను, అతను ఆ విధంగా చేశాడా, ఎవరు ఇటువంటి ఆలోచించరండి. కొంతమంది ఎప్పుడు తప్పులు పట్టుకుందామని చూస్తూ ఉంటారు. అయితే నేను దేవుడికి మాట ఇచ్చేస్తాను, నేను ఏం చేయాలి ఇప్పుడు, నేను ఇంకేమీ చేయలేనప్పుడు. ఆమె చూడండి ఎంత గొప్పదో చూడండి. ఆమె నా తండ్రి యెహోవాకు ఒక మాట ఇచ్చింటివా, నీ నోట బయలుదేరిన మాట చెప్పిన నాకు చేసే యెహోవా నీ శత్రువులను అమ్మోనీయుల మీద పగ తీర్చుకున్నాను అతనితో. నిన్ను నువ్వు ఏమైతే చేసావో దాన్ని నువ్వు చేసే తండ్రి, నేను అంగీకరిస్తున్నాను. నా దేవునికి నా జీవితాన్ని సమర్పించుకోవటం కంటే నా జీవితంలో ఎక్కువేది కాదు. ఇవాళ కాస్తే రేపు కావచ్చు, ఏదో రోజు నీ దేహాన్ని విడిచిపెట్టేయాలి నేను. ఈ దేహం ఎప్పుడో ఏదో రోజు విడిచిపెట్టేయాలి నేను. ఆత్మే జీవింపజేసిన శరీరం కేవలం నిష్ప్రయోజనము. ఒకవేళ నీవు గనక ఈ మొక్కుబడి తీర్చుకున్నట్లయితే నా ఆత్మ సజీవంగానే ఉంటుంది, నా ఆత్మ పరిశుద్ధులతో ఉంటుంది, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నదాన్ని నేను అవుతాను తండ్రి.
నువ్వు నాకు మేలే చేసావు. చూస్తా ఇది ఆమె, ఆమె ఎలా ఆలోచించిందో ఒకసారి చూడండి. ఆమె బాధపడలేదు, బాధపడలేదండి, ఆమె బాధపడలేదండి. తండ్రి నాకు 2 నెలల సమయం, నా స్నేహితురాలతో నేను కొండ మీదకు వెళ్ళి నా కన్యత్వం గురించి నేను ప్రలాపిస్తాను అని చెప్పినప్పుడు సరే వెళ్ళమన్నాడు. 2 నెలల తర్వాత వచ్చిందండి. వచ్చిన తర్వాత తన సొంత కుమార్తెను దేవునికి బలార్పణ చేశాడండి. అతను మాట తప్పలేదండి. అతను నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అంతే. అతను అన్నాడు, దేవుడికి మాట ఇచ్చాడు, నెరవేర్చేసుకున్నాడండి. ఇంతవరకు కూడా ఇస్రాయేల్ బిడ్డలు, ఇక్కడ చూడండి, ఇస్రాయేల్ కుమార్తెలు 4 దినములు, ప్రతి సంవత్సరం ఇస్రాయేల్ కుమార్తెలు 4 దినములు గిలాది దేశస్థులైన యెఫ్తా కుమార్తె ప్రసిద్ధి చేటుకొద్దండి. 4 దినాలు ఈమెను జ్ఞాపకం చేసుకున్న ప్రతి సంవత్సరం కూడా ఆమె చేసినదండి. చూడండి ఎంత మంచి మనసు అండి ఆమెది. ఎందుకంటే ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం అంది, ఎదురు చచ్చిపోవాలి మనం. ఒకవేళ మనుషులు మనం చంపరా, మన శరీరాన్ని చంపుతారు కానీ ఆత్మను చంపలేరు. ఈ ఆత్మను మనం కాపాడుకోవాలి. ఈ ఆత్మను కాపాడుకోవాలంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. బ్రతికొండగానే ప్రభువైన యేసుకృష్ణుని విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తంలో పాపను కడిగి వేసుకోవాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మరణించే వరకు మన నమ్మకం ఉండాలి. మన జీవితంలో మన మాటను బట్టే తీర్పు తెచ్చబడుతుంది గనక, మన మాటను బట్టే మన మంచివారు కదా తెలుస్తుంది గనక, యథార్థవంతుడిగా ప్రవర్తించు. నువ్వు ఎవరికన్నా మాటిస్తే దాని నుంచి వెనక తీకు. వెనక తీసావా, నువ్వు దుష్టుని సంబంధం కానీ దేవుని సంబంధం కాదు. అందుకే ఆచితూచి మాట్లాడు. నీ మాట వల్ల నువ్వు పట్టుబడి ఉన్నావేమో, చిక్కుబడి ఉన్నామో ఒకసారి ఆలోచించుకో. అసత్యమని నీ నోటి నుంచి రానవుకో, అబద్ధమని నీ నోటి నుంచి రానవుకో. మాటిచ్చి తప్పేవాడు కానీ ఉండొద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ తన సొంత కుమార్తెని ఇచ్చేసాడండి. ఏప్తా అన్న తన సొంత బిడ్డను దేవునికి సమర్పించుకుంది. అన్నయ్య చెప్పేలా మాట తప్పారండి వాడు. మన అటువంటి వారుగా ఉండకూడదని మీకు సెలవి తెలియజేస్తూ, మీరు క్రీస్తుని పోలి జీవించండి, క్రీస్తులాగా జీవించండి. మీ అందరికీ వందనాలు. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇంతవరకు తండ్రి చెప్పబడిన నీ యొక్క లేఖనాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ వాక్యాలు మేము విన్నప్పుడు తండ్రి మేము ఒక బలాన్ని పొంది, మేమైనా తప్పులు చేస్తే వాక్యమైన అర్థంలో తప్పులను సరిచేసుకుని క్రీస్తు మరింత ఎక్కువ జీవితాన్ని జీవించడానికి వాక్యాలు సహాయపడలే చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరచండి. ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరసన దీవించండి. మా సేవకు సహకరిస్తున్న మా సహోదరి సోదరులు బహుగా బలపరిచి కోవిడ్ నుంచి ప్రజలను కాపాడమని, త్వరలోనే స్థలాల గురించి చచ్చిబిళ్ళు నిర్మించుకోవడానికి, నూతన సంఘాలు ప్రారంభించడానికి నీ దాసుడి బహు బలమైన శక్తిగా చేయమని యేసు క్రీస్తునామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు.